డ్రోన్లు, సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు, సాయుధ బలగాల మోహరింపుతో ఢిల్లీలోని ఓ కళ్యాణ మండపం శత్రు దుర్భేద్యంగా మారింది. అయితే ఈ వేడుక ఏ వీవీఐపీదో అయితే కాదు, ఇద్దరు గ్యాంగ్స్టర్ల వివాహానికి వేదిక కానున్న ఫంక్షన్ హాల్ దగ్గర పరిస్థితి ఇది. తీహార్ జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ సందీప్, బెయిల్పై ఉన్న ఓ మహిళా క్రిమినల్ కు మంగళవారం వివాహం జరగనున్న నేపథ్యంలో గ్యాంగ్ వార్ జరిగే అవకాశం ఉండటం, కస్టడీ నుంచి నిందితుడు తప్పించుకోవడం వంటి ఘటనలకు తావివ్వకుండా ఢిల్లీ పోలీసులు ఇంత పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 3లో ఉన్న సంతోష్ గార్డెన్లో గ్యాంగ్స్టర్ల వివాహం జరగనుంది. సందీప్ తరపు న్యాయవాది 51,000 రూపాయలు చెల్లించి వేదికను బుక్ చేశాడు. కరడుగట్టిన నేరస్తుడైన సందీప్ గతంలో ఓసారి హర్యానా పోలీసుల నుంచి తప్పించుకోవడంతో పాటు బలగాలపై దాడి చేయించాడు. దీంతో మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకోకుండా పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. హోటల్ ప్రవేశ మార్గాల్లో మెటల్ డిటెక్టర్లు, వివాహానికి హాజరయ్యే అతిథులకు బార్కోడ్ బ్యాండ్లు, వాహనాలకు ప్రవేశ పాసులు మంజూరు వంటి చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో అక్కడి కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. హర్యానాకు చెందిన సందీప్ అలియాస్ కాలా జతేడి, రాజస్థాన్కు చెందిన అనురాధ చౌదరి అలియాస్ మేడం మింజ్లు అనేక కేసుల్లో నిందితులుగా ఉన్నారు. 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ మంగళవారం వివాహం చేసుకోనున్నారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిస్టోయ్కు సందీప్ అత్యంత సన్నిహితుడు. ఇతడిపై దోపిడీ, హత్య, హత్యాయత్నం వంటి 10కి పైగా కేసులున్నాయి. గ్యాంగ్స్టర్ ఆనంద్ పాల్ సింగ్ వద్ద పనిచేసిన అనురాధ చౌదరిపై హిస్టరీ షీట్ ఉంది. ఆమె ప్రస్తుతం బెయిల్పై బయట ఉండగా తీహార్ జైల్లో ఉన్న సందీప్ పెళ్లి కోసం కోర్టు 6 గంటలు పేరోలిచ్చింది.